ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మహిళా ఉద్ధరణకు కృషి చేసిన సంఘ సంస్కర్త. ఇతడు వితంతు పునర్వివాహ అంశానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చినాడు. ఇతని కృషి వలన క్రీస్తు శకం 1855లో వితంతు పునర్వివాహ చట్టము చేయబడినది. క్రీస్తు శకం 1856 డిసెంబర్ 7 ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో తొలి వితంతు పునర్వివాహము కలకత్తాలో జరిగినది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సంస్కృతాన్ని బోధించడంలో నూతన మెళుకువలు సృష్టించి అన్ని కులాల వారికి సంస్కృతమును బోధించినాడు. స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ బాలికల కోసం 35 పాఠశాలలు స్థాపించినాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తాలో బాలికల కోసం క్రీస్తు శకం 1849లో బేతూన్ కళాశాలను స్థాపించినాడు. ఇతను వ్రాసిన గ్రంథాలు సీతా వనవాస్, బెంగాల్ చరిత, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నిర్వహించిన పత్రిక, సోమ్ ప్రకాష్.